వెస్టిండీస్తో 2 టెస్టుల సిరీస్ క్లీన్షిప్ చేయడానికి రంగా సిద్ధం చేసుకున్న టీమిండియాకు వరుణుడు అడ్డుపడ్డాడు. 2వ టెస్టులో చివరి రోజు పూర్తిగా ఆట వర్షం తుడిచిపెట్టుకుపోవడంతో టీమిండియా డ్రాతో సరిపెట్టుకోలేక తప్పలేదు. సిరీస్ 1-0 టీమిండియా సేన సొంతం చేసుకుంది. 4వ రోజు వర్షం అంతరాయంతో దాదాపు 1 సెషన్ ఆటకు నష్టం పాటిల్లగా చివరి రోజు అయిన వరుణుడు కనుస్తాడనుకుంటే అది జరగలేదు. వర్షం వస్తూ పోతూ ఉండడంతో ఎంతకీ ఆటగాళ్ళు మైదానంలోకి రాలేకపోయారు. చివరికి ఎంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆదివారం 365 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఆట చివరికి 76 పరుగులు చేసి 2 వికెట్లతో నిలిచింది. అప్పటికి ఆ జట్టు విజయానికి ఇంకా 289 పరుగులు చేయాలి. కెప్టెన్ కే బ్రైత్వేట్, 29 కే మెకంజీ, 0 వీరిద్దరిని వరుస ఓవర్లలో అశ్విన్ అవుట్ చేశాడు. టి నారాయణ్ 24 నాట్అవుట్గా ఉన్నాడు. జే బ్లాక్వుడ్ 20గా నాట్అవుట్గా ఉన్నాడు.